హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతుంది ఫ్లోర్కి ఒక ప్లాట్ అండి. ఐదు ఫ్లోర్లు, ఐదు ప్లాట్లు అండి. కళ్ళు చెదిరే ఇంటీరియల్తో చాలా అందమైన ప్లాటు. మీరు ఇంత పెద్ద ప్లాట్ కానీ ఇలా ఇంటీరియల్ కానీ చాలా సొంతగా చేసుకున్నారు. ఈ యొక్క ఇంటీరియల్ అనేది, ప్లాట్ డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా పెద్ద ప్లాట్ అండి. 4250 ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ పేసింగు. అపార్ట్మెంటు పేసింగ్ కూడా వెస్ట్, ఫ్లాట్ పేసింగ్ కూడా వెస్ట్ పేసింగ్ అండి. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్లు ఉన్నాయండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి 120 గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్. మున్సిపల్ వాటర్, గ్రౌండ్ వాటరు, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి 5800 అండి. 4250 ఎస్ఎఫ్టీ. ఫ్లోర్కి ఒక ప్లాటు, ఐదు ఫ్లోర్లు, ఐదు ప్లాట్లు అండి. 4వ ఫ్లోర్లో ఒక ప్లాటే అవైలబుల్గా ఉంది. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు. పెద్ద ఫ్యామిలీకి బాగుంటుందండి. రూమ్స్ కూడా, హాలు కానీ, రూమ్స్ కానీ, డైనింగ్ ఏరియా కానీ, వాష్ ఏరియా కానీ, ప్రతిదీ కూడా చాలా పెద్దవి, చాలా స్పేసియస్గా ఉండి, ఇంటీరియర్ మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సొంతగా ఇంటీరియర్ చేసుకున్నారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి. మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్ చాలా బాగుంటుంది. మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి, ఇంటీరియర్ గురించి, రూముల గురించి ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంటీరియలు. మీరు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. 3 బాత్రూమ్స్లో కూడా వెట్ అండ్ డ్రై బాత్రూమ్స్ ఇచ్చారు. అలానే వాష్ ఏరియాలో మీకు చాలా పెద్దది ఇచ్చారు. కిచెన్ కూడా ఓపెన్ టైప్ కిచెన్ అండి, మోడర్న్ కిచెన్. ఇంటీరియల్ మటుకి చాలా అందంగా డిజైన్ చేశారు. మీరు ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను చెప్పటం కాదండి, మీరు ఈ యొక్క ఫ్లాట్ ఇంటీరియల్ చూడండి, చాలా అందంగా డిజైన్ చేశారు. మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క ఫ్లాట్ డిజైన్ చేశారు. మెయిన్ లాక్ కూడా ఫింగర్ ప్రింట్స్ లాక్ ఇచ్చారు. హాల్ మటుకి చాలా పెద్దది. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ఏసీలు, గీజర్లు ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ అండ్ లైటింగు. నేను చెప్పటం కాదండి, మీరు చూడండి. అసలు ఆ ఇంటీరియల్ ఆ టేస్ట్ వేరండి. కళ్ళు చెదిరే ఇంటీరియల్తో ఉందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు. మీరు పూర్తిగా చూస్తే ఈ యొక్క ఫ్లాట్ ఇంటీరియల్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. 4250 ఎస్ఎఫ్టీ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి. 2 కార్ పార్కింగ్లు, 120 గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషను, మున్సిపల్ వాటర్, గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి 5800 అండి. వెస్ట్ పేసింగు. ఈ హాల్లో క్యాసెట్ ఏసీ ఇచ్చారండి. అలానే టీవీ యూనిట్ అని కూడా ఒక పెద్దది బాల్కనీ కూడా ఇచ్చారు. టీవీ యూనిట్ మటుకి చాలా పెద్దది ఇచ్చారండి. హాల్ చూడండి ఎంత స్పేసెస్గా ఉందో. హాల్ వరకు ఒక స్టెప్ డౌన్గా ఉంటుంది, అది ఈశాన్య మూల కాబట్టి హాల్ వరకు డౌన్ ఇచ్చారండి. అది స్లాబ్లోనే వచ్చింది. పైన ఒక స్టెప్ హైట్గా ఉంటుంది, అదిగో చూడండి, ఇది స్టెప్ అండి. పెద్ద హాలు, స్పేసెస్గా ఉంటుంది. 50 మంది అయిన హాల్లో కూర్చోవచ్చు, అంత పెద్ద హాల్ అండి. ఇంటీరియర్ వాళ్ళు సొంతగా డిజైన్ చేసుకున్నారు. అలానే మొత్తం కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్లు. ప్రతి వస్తువు కూడా
మీరు చూసుకోవచ్చు అండి. మంచి క్వాలిటీ మెటీరియల్తో ఇంటీరియర్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ మొత్తం క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సొంతగా. మొత్తం గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా బాల్కనీ అండి, ఈశాన్య మూల వస్తుంది. ఇదంతా చాలా పెద్దది. అండ్ వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారు. రెండు బెడ్రూమ్స్ కూడా బాల్కనీ ఉందండి. మూడు అటాచ్డ్ బాత్రూము అండ్ వెట్ అండ్ డ్రై కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యాన్స్, లైట్లు, ఏసీలు, గీజర్లు రెడీ టు మూవ్ అండి. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి 120 గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి. రెండు కార్ పార్కింగ్లు ఉంటాయి. కింద కూడా మీకు కార్ పార్కింగ్ చాలా స్పేసెస్గా ఉంటుంది. మనం కార్ రాగానే ఆటోమేటిక్గా గేటు ఓపెన్ అయిపోతుందండి. మొత్తం 5 ఫ్లోర్లు, 5 ఫ్లాట్లేనండి, 5 గురే ఉంటారు. చాలా విశాలవంతమైన కార్ పార్కింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది పూజా మందిరం అండి. ఇది కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు. మంచి డిజైన్తో పూజా మందిరం కూడా ఏర్పాటు చేశారండి. అలానే డైనింగ్ ఏరియా కూడా మీకు చాలా స్పేసెస్గా మంచి ఇంటీరియల్ డిజైన్తో చేశారు. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంటుందండి. కిచెన్ మటుకి మోడ్రన్ కిచెను చాలా అందంగా డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా హాల్ అండి. మనం ఒక స్టెప్ పైకెక్కినట్టు కళ్ళు చెదిరే ఇంటీరియర్ ఉంటుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు. వీడియో తీస్తుంటే ఇంకా తీయాలనిపించింది. ఈ యొక్క ఫ్లాట్ వీడియో చాలా అన్ని స్పేసెస్గా ఉన్నాయి. రూమ్స్ కానీ, హాలు కానీ, డైనింగ్ కానీ, అసలు కిచెన్ మోడర్న్ కిచెన్ అండి. మొత్తం వైట్ గ్రానైట్ వాడారు. ఇప్పుడు ఇది చూస్తున్నది మీరు వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో మీకు డిష్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే ఒక షింక్ కూడా ఇచ్చారు. వాష్ ఏరియా కూడా చాలా పెద్దదండి. ఒక షింకు, రెండు మిషన్లు పడతానికి కూడా ఇచ్చారు సపరేట్గా. ఒకటి బట్టలకి, ఒకటి అంట్లకండి. మొత్తం కూడా ఇంటీరియర్ ఎట్రలిక్ షీట్ పెట్టి వాడారు. మంచి క్వాలిటీ మెటీరియల్తో వాడారండి. మన కిచెన్లో కూడా గీజర్ కూడా ఇచ్చారండి. కిచెన్కి వేనిల్తో కూరగాయలు అవి కడగటానికి. వాష్ ఏరియా ఎంట్రీ డ్రైనింగ్ నుంచి, డైనింగ్ ఏరియాలో నుంచి ఉంది అండ్ కిచెన్లో నుంచి ఉందండి. రెండు డోర్స్ ఉన్నాయి ఈ వాష్ ఏరియాకి. కిచెన్ నుంచి రావచ్చు అండ్ డైనింగ్ నుంచి రావచ్చు. ఇదండి డైనింగ్ ఏరియా మొత్తం చాలా స్పేసెస్గా ఉంటుంది. మొత్తం కూడా జిప్సన్ సీలింగ్ ప్రొఫైల్ లైట్లు ఇచ్చారండి. ఇది ఓపెన్ టైప్ కిచెన్, మోడర్న్ కిచెన్ అండి. చాలా అందంగా డిజైన్ చేశారు ఈ యొక్క కిచెను. మీకు సిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్ మటుకి చాలా అద్భుతంగా ఇంటీరియర్ కానీ, ఆ కలర్ కాంబినేషన్ కానీ చాలా అందంగా డిజైన్ చేశారు. ప్రతిది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంటీరియర్ మటుకి. వీడియోని పూర్తిగా చూడండి. అందుకనే మేము చెబుతున్నాం వీడియోని పూర్తిగా చూస్తే ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి. 4,250 ఎస్ఎఫ్టీ అండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అపార్ట్మెంట్ కూడా వెస్ట్ ఫేసింగ్. ఈ యొక్క అపార్ట్మెంట్ మొంగలు వచ్చి 33 అడుగుల రోడ్డు. ఈ యొక్క అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్లో వస్తుందండి. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి పూర్తి వివరాలు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిల్ ప్రాపర్టీస్, గుంటూరు. థ్యాంక్ యూ.